కాంగ్రెస్కు పాజిటివ్ ఓటు దేశంలో ఎక్కడా లేదు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎక్స్పర్ట్స్ ఏవైతుందో వీళ్ళు చెప్పింది ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ ఏదైతే అంటే అసాధ్యమైన హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తా, 4000 పెన్షన్ ఇస్తా, ఇవన్నీ హామీలు ఇచ్చి కేసీఆర్ వ్యతిరేకత వాడుకొని గెలిచింది తప్ప కాంగ్రెస్ కు పాజిటివ్ ఓటు లేదు. గత 2 లోక్సభ ఎన్నికలు 2014 కానీ 19 కానీ కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా కావలసిన సీట్లు కూడా రాలే. ఇప్పుడు అంతకన్నా తక్కువ 40 సీట్లు కూడా రావు. ఎందుకంటే మోడీ ఇమేజ్ పీక్ లో ఉంది. ఇది ఆ రైతు మన ఉందిగా మన రైతు ధర్నా అని చెప్పి చేసే వాళ్ళు కొంతమంది మాట్లాడింది అంటే మళ్ళా ధర్నా స్టార్ట్ చేస్తుంది. రామాలయం తర్వాత మోడీ గారి ఇమేజ్ పీక్ లో ఉంది, దాన్ని దెబ్బతీయాలంటే మళ్ళీ రైతు సంఘ ధర్నా చేయాలి అని ఈ పరిస్థితి ఏంటంటే, మోడీ గారు ప్రపంచంలో అన్ని సర్వేల్లో నెంబర్ 1 నాయకుడు 8 సంవత్సరాల నుంచి. రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే అది ఇక మన ఆయన పప్పు అంటారా ఏమంటారు అందరికి తెలుసు. ఆయన భారత్ జోడో యాత్ర చేసిండు అన్నారు, చేసినప్పుడు ఆ యాత్ర చేసిండు ఢిల్లీలో పబ్లిక్ మీటింగ్ పెట్టిండు. పబ్లిక్ మీటింగ్ మీద ఢిల్లీలో దేశ రాజధాని మాట్లాడే మనతో ముఖ్య నాయకుడు మాట్లాడతారు కదా, మాట్లాడుతుంటే ఈయన స్టేజ్ మీద కూర్చొని పక్కన కూర్చున్న చెల్లెను బిర్రుగా పట్టుకొని ముద్దుల వర్షం కురిపించిండు. ఇలాంటి ఆయన దేశ ప్రధాని ఎట్లా చేస్తారు? చెల్లెని పట్టుకోవడం తప్ప, చెల్లెని పట్టుకోవడం 50 ఏళ్ళు దాటిన వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో ఒక నాయకుడు మాట్లాడుతుంటే ముఖ్య మాట్లాడుతుంటే అవి ఏవి పట్టించుకోకుండా చెయ్యి బలవంతంగా మెడ మీద పెట్టి అది ఏంటి అది అది దేశానికి ఉపయోగపడేది లేదంటే నష్టం చేకూర్చేదా? అటువంటి నష్టం చేకూర్చే అంశమా లేదంటే దేశ ప్రజలకు ఏదైనా నష్టపోయే అంశం ఏదైనా ఉందా? రాహుల్ గాంధీ ఏమన్నంటే మళ్ళీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగ సవరణలు చేస్తే దేశం ఆగ్ లగ్ జాయేగి, దేశం తగల పడిపోతుంది, దేశం ఉండదు అన్నాడు, దేశమే ఉండదు అన్నాడు. మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు, కాంగ్రెస్ మీ ఇంట్లో గుసాయించి అల్మారీలు పగులగొట్టి డబ్బులు తీసుకొని ముస్లింలకు పంచుతాం, ఎక్కువ మంది పిల్లలు ఎవరుకుంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి, మీకు పిల్లలు లేకుంటే మేమేం చేయాలన్నాడు. తర్వాత తుమ్మల నాగేశ్వర ఏమన్నాడు, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, ఇది మీకోసం పెట్టిన పార్టీ, మీ అల్లా దయ వల్ల మీ అల్లా కృప వలన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీరు ఎక్కడ ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ కాంగ్రెస్ గెలుస్తున్నాడు. వీళ్ళు మతరాజకీయాలు అంత ఘోరంగా చేస్తారు. కాన్పిట్లో ఏమన్నాడు, దేశం విషయంలో ఎంత రేసిస్ట్ కామెంట్, ఈ దేశం ఒకటి కాదన్నట్టు. ఉత్తర భారతదేశం వాళ్ళు యూరోపియన్ లాగుంటారు, పూర్వ భారతదేశం వాళ్ళు చైనీస్ లాగుంటారు, పశ్చిమ భారతదేశం లాగా అరబ్బులు లాగుంటారు, దక్షిణ భారతదేశం మనం అంట ఆఫ్రికన్ లాగుంటామట. ఇంత ఘోరంగా మాట్లాడినా కాంగ్రెస్ ఓవర్సీస్ ప్రెసిడెంట్ ఆ షామ్ అంకుల్ తాం పిత్రుడా, పిత్రేనా పిత్రుడనే. సో ఇటువంటి దేశ పిత్రుడే అక్కడ తెలుసు కానీ ఆ సినిమాలు వచ్చా కదా, ఓ సినిమా ఏది కాదు డాన్ రవితేజ సినిమా, అందులో పిత్రే పిత్రే అంటారు కదా, అందుగురించి అంటున్నా మాట షామ్ పిత్రుడా అని నాకు కూడా తెలుసు. సో వీళ్ళు చేసేది ఏంటంటే భయంకరమైన ఓటు రాజకీయాలు, హిందూ వ్యతిరేక. ఇంకో ముఖ్యమైన విషయం, జవహర్లాల్ నెహ్రూ గాని ఇందిరా గాంధీ గాని రాజీవ్ గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ఈ దేశం మీద దురాక్రమణ చేసిన బాబర్ సమాధికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి దర్శనం చేసుకొచ్చారు. ఒక్కసారి రామాలయం వెళ్ళలే. ఈ దేశ ప్రభు రాముడు దేవుడు, ఆరాధ్య దైవం, అద్దంకి దయాకర్ ఏమండు? మీరు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు లేదంటే కాంగ్రెస్ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు? బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే దక్షిణ తెలంగాణ ప్రత్యేక దేశంగా విడిపోతుంది అని చెప్పి కామెంట్స్ మీరు చేయలేదా? ఇది వాస్తవంలో ఉన్నదేనా? ఎవరు? మోడీనే. మోడీ చేయలే, దక్షిణ తెలంగాణ విడిపోతే ఎప్పుడు చేయలే, అచ్చాబద్ధం ఛాలెంజ్ చేస్తున్నా, ఇన్పే ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడు మోడీ గారు అలాంటి చేయరు. అది చేసింది కాంగ్రెస్ వాళ్ళు మొత్తం. దక్షిణలో బీజేపీ లేదు, బీజేపీ లేదని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాలు బీజేపీకి గత ఎన్నికల్లో కూడా. సౌత్ ఇండియాలో కర్ణాటకలో బీజేపీ సొంతంగా 25, బీజేపీ సపోర్టెడ్ సుమలత ఒకటైతే కాంగ్రెస్ ఒక్కటే స్థానం వచ్చింది సౌత్ ఇండియా అనేది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు 40 సీట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ కానీ హిందీ కూటమి కానీ ఏ ఒక్క నాయకుడు మా పార్టీకి కానీ
మా కూటమి కానీ ఎన్ని గతంలో రామరెడ్డి గారు మీరే చెప్తూ ఉంటారు మేము ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము, నాలుగు స్థానాలు ఉన్న ప్లేస్ నుంచి మేము ఇప్పుడు దేశాన్ని శాసించే స్థాయిలో మేము ఎదిగాము, సింగిల్ గా అంటే ఒక కూటమి కాకుండా బీజేపీ పార్టీనే మేము మెజారిటీ సాధించే దిశగా మీరు వెళ్ళారంటే ఎప్పుడు ఒకే విధంగా రాజకీయాలు లేదంటే గెలుపోటములు ఉంటాయని చెప్పి మనం భావించలేం కదా. ఇంక్లూడింగ్ తెలంగాణ విషయానికి వచ్చినా మీరు ఒక్క అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఎనిమిది అసెంబ్లీ గెలుచుకున్నారు, ఇంకా పార్లమెంట్ డబల్ డిజిట్ కోసం పోరాడుతున్నారంటే ఎప్పుడు ఒకే విధంగా ఈక్వేషన్స్ అయితే ఉండవు కదా. మీరు గతంలో నాలుగు స్థానాలు గెలిచారు కాబట్టి ఇప్పుడు నాలుగు కన్నా పడిపోయింది బీజేపీ అని ఈక్వేషన్స్ మనకు కనిపించడం లేదు కదా. సో దేశంలో కూడా ఈక్వేషన్స్ మారచ్చేమో, మారు అని చెప్పి ఏ విధంగా మీరు సంవత్సరాల్లో బీజేపీ మూడో స్థానం నాలుగో స్థానం ఐదో స్థానం అంటే ఒకటి రెండు స్థానాలకు వచ్చింది, పది రాష్ట్రాల పైగా 12 రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కింది వెనుక మళ్ళీ పైకి రాలే. ఏ ఒక్క రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కింది వెనుక గత 40 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ గానీ బీహార్ గానీ పశ్చిమ బెంగాల్ గానీ తమిళనాడు గానీ ఏపీ గానీ తెలంగాణ తెలంగాణ ఇంక్లూడింగ్ తెలంగాణ, తెలంగాణ కూడా మన దేశంలో ఒక స్టేటేనండి. తెలంగాణలో ఫస్ట్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కిందనటువంటి ఫైట్ ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు ఉంటున్నాయి. వినండి, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కన్నా కిందికి ఏ జనరల్ ఎలక్షన్ లో పోలే, ఇప్పటికి ఈసారి పోతుంది. కాబట్టి తెలంగాణ ఎట్లా కౌంట్ చేస్తాం, ఈసారి మేము ఫస్ట్ ప్లేస్ కి వస్తున్నాం. కాంగ్రెస్ అసెంబ్లీ కలిసిన ఎందుకంటే ప్రధాని అభ్యర్థి మోడీ ముందు రాహుల్ ఎంత అండి మోడీ. ఇప్పుడు ఇంకా మన సోషల్ మీడియా ఒకటి నడుస్తుంది ఏంటంటే పోచింగ్, సింహం సింహానికి ఓటేస్తుంది, సింహాలు సింహానికి ఓట్లేస్తాయి, గాడిదలు గాడిదలకు ఓట్లేస్తాయి, ఆ పోచింగ్ నడుస్తుంది. ఇప్పుడు నేను ఎవరి ప్రత్యేక పేరు పెట్టి చెప్పట్లేదు, సింహాలు సింహానికి ఓట్లేస్తాయి, గాడిదలు గాడిదలు. ఓకే, యూరోపియన్ లో ఎవరు ఏ యానిమల్ అనేది మనం చెప్పలేం కదా, ఒక్కొక్కరు అభిప్రాయంలో ఒక్కొక్క యానిమల్ అనేది మైండ్ లోకి వస్తుంది.